మన బర్త్డే డేట్ తప్ప ఏమంచు సత్యం ఏందా ఫస్ట్ మామిడికాయ మంత్రాలు అత్త వినడానికి నిదర్శనం ఇది. పాస్ కుదియకు సల్లగా అత్తది సడది అవుతుంది చినుకులు పడతాను తీసుకోబోకు బడికో పోతా ఏడుకు మంచిగా బడికి మాస్క్ పెట్టుకున్నాను చల్లగా మళ్ళీ శనివారం రా బాయ్ చెప్పుకో ఏడవద్దు అలా చలి పెడుతుందని దిగుతలేరు ఆడికెళ్ళి. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నిజానికి వీడియో స్టార్ట్ చేస్తాను, ఇక డైలీ వర్షం కొడుతుంది 3 డేస్ నుంచి. ఓ రోజు స్టార్ట్ చేస్తా అనుకున్నాం, ఆయన తర్వాత రోజు కొబ్బరికాయ కొట్టినాం, స్టార్ట్ చేసినాం. ఇక కథం మానికి ఊరికి వెళ్ళిపోయింది, షూటింగ్ తీస్తాను, కొబ్బరికాయ కొట్టినాం, మామిడి ఊరికి పోతాను. షూటింగ్ అవుతానే పోతాను. సరే, నువ్వు అంట అంట మంచిరాలు అవుతాయి, ఎన్నో వీడియోలు తీయాలి. ఈ కంచె మనకి ఎన్నిసార్లు మంచిరాలు అవుతాయి, అన్నిసార్లు వీడియోలు తిప్పా. మొబైల్ కావి బాబాయ్ బర్త్డే బుగ్గల్లే, బాబాయ్ బర్త్డే బుగ్గల్లే. వెళ్ళంగా చూడ, ఇది ఇచ్చుకుంటే ఎట్లా పోతాను, రాంగట్ రా. కార్ లో పోయేది బండి మీద తిరుగుతాంది, కార్లో అలవాట్లకి తొరిగేవు, నీకు అసలే నిద్ర వస్తుంది. మౌనిక చూడద్దు చూడండి, ఎప్పుడు పోయినా చూడద్దు చూడండి మౌనిక, నేను చెప్పలేదా? ఇవాళ స్టార్ట్ చేద్దాం అంటే ఇవాళ వర్షం కొడుతుంది, ఏం చేయాలి? ఏంది పోతారా? నిజంగానే పోయి నాకు కూడా డ్రెస్ ఇవ్వాలి. చెప్పుకో, రేణువాడు కూడా తెప్పుకుంటావా? అరే రేణువాడు తెప్పుకుంటారా? రా తెప్పుకొస్తారా? ఇప్పుడే కాస్తాయట. నీళ్ళు వచ్చినాయి ఇది పెద్ద అవుతుంది. వర్షం చెక్కుంటే ఎట్లుండే వస్తుంది, ఇవో వర్షం కొట్టేసరికి ఏం చేయాలని అర్థం కాక ఎట్లా తిరుగుతాను. ఎట్లా పోదాం అర్ర మరి ఐరాదికి? ఇప్పుడు వర్షం కొడితే ఎట్లుండో తెలుసా? మొత్తం రోడ్ల మీద గంగా పడుతుంది. ఇప్పుడు వర్షం కొడతలే కదా, పావు గంట వర్షం పడి పావు గంట కొడుతుంది చాలు, మొత్తం గంగే. ఇక హైదరాబాద్ మొత్తం గంగా వంగుతుంది. ఏం చెప్తాను రా, బజ్జీలు చేస్తాను మనోళ్ళు. ఇక వర్షం పడుతుంది, పకోడి మిరపకాయ బజ్జీలు కూడా రెండు చేస్తారు, బెండకాయ బజ్జీలు చేస్తారా? చిన్న బజ్జా నూనె ఈ ఉప్పు కారణం చూడు, మాకు తెలియదు చూస్తే కనబడదు రా, తినాలి. పకోడి కాదు రా ఇది, పకోడి పకోడి అట్లా అట్టేయండి, పకోడి లెక్క ఇటు చిట్కు చిట్కులు రావాలి. మర్చిపోతానులే, మరి అదే మళ్ళీ ఆన్ నుంచి ఈ బురదల మళ్ళీ ఆడుకో ఇడికి అచ్చులు కట్టడం. మొరం అడిగినామే, అడుగుతా అంత పొలం మొరం తెచ్చుడు, మెత్తడి మెత్తడి తెచ్చి ఇక్కడ ఆ ట్రిప్పులు పోసింది. ఇక కరీంనగర్ పోతాను, నా డ్రెస్ మంచిగా ఉందా మనక? నాకు 30 సంవత్సరాలు ఉన్న లెక్క ఉన్నానమ్మా ఇంకా. నేనేమన్నా ఘోరం అసలు, అలాంటి కామెంట్ పెడతా అనిపిస్తాను నిజంగా. అసలు శ్రీ 30 సంవత్సరాలు, నువ్వు 30 సంవత్సరాలు అంటే ఎవ్వరు నమ్మదండే, 25 26 అన్నట్టు అనుకున్నా. బర్త్డే డేట్ తప్ప ఇవ్వచ్చు, అబ్బో కారు ఉంది కాబట్టి ఇట్లా పోతాను. మంచిగా వర్షం పడ్డా కానీ నాది ఇచ్చినావా ఉరికిరా? జర్రం జారి పడితే
మూడు నాలుగు వందలు సార్తో అన్న కరీంనగర్ పోతుందా? అది పోయిరాలా, ముప్పై లీటర్ దగ్గర కలిపి పోయిరావా? ఓకే థ్యాంక్ యూ అన్న. పద్దెనిమిది ఇస్తా, ఇరవై ఇస్తా అన్నారు పదిహేను కాబట్టి. పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి మళ్ళా, అన్ని పెరిగినాయి. పెట్రోల్ రేట్ ఏంటి? మంచిరాలు పోతా అన్న. మీరు షాక్ ఇస్తారా లేదా అన్న? కరీంనగర్ పోతా అన్న. మంచిరాలు అంటే మౌనిక సంబరం, నిన్ననే వచ్చినా మౌనిక ఎక్కడ మొన్న. So really you ain't gonna hit me back, yeah. Now it's all just you got me on blast, damn. Gitta burdundi nike em anipistale amma evuru kashtapadale nee kashtapadadu bye 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 nadu nadinattu na tale ta undanta rattane ledu achunne manchunu kan. We're so toxic, can't get enough. Ooh, I'll go and say it like a mantra. You know what you want, do ya? Oh, hell no, I won't play the monster. No matter what you tell yourself, I should have known that we could never be friends. షాప్లో బట్టలు తీసుకుంటాను, ఓన్లీ షర్ట్స్. కానీ ఏమి చూసినా అన్ని ఆల్రెడీ వాడినట్టు అనిపిస్తాను. ఏం కలర్? వైలెట్ అటు ఉన్నాయన్న. ఇది మంచిగా ఉందా చూడు మనకు, మెత్తగా మెత్తగా ఉంది. తీసుకోండి వెళ్ళగట్ ఒకటి. ఏం కలర్? మంచి కలర్ అటు ఏమన్నా మీ ఓకే. మళ్ళీ స్టార్ట్ చేసింది ఇలా లేని కలర్ చూడు రా, కొంచెం ఇలా లేని కలర్. అదే లేని కలర్ అద్వానం చూపెడతారా? అయితే ఇసంటి నాకు ఇష్టం బాగా దొరుకు. భూతాన్ లేకుంది, ఇది దయ్యం సినిమా కేసుకోవచ్చు. ఇలా రెండు తెల్ల ఏమన్నా వేసినాం అనుకో మెరితే కళ్ళు. ఇంకా 44 అన్నదంటే సైజ్ దొరకదా అన్న? మంచిగా ఉన్నారా నా సెలక్షన్? రాజుకు పెడితే పట్టు పట్టుకుంటా తాళం పోతే చైన్కి వేసుకో. ఇట్లా వేసుకో ఏం కాదు, ఇట్లా వేసుకో. కొంతమంది కాంటలు అవి పెట్టుకోరా సత్కా? వారికి అయితే పిన్నీస్ ఇలా అవి గోని పెట్టుకున్నా చైన్కు. చైన్కు బేబీ క్లిప్లు కూడా పెట్టుకుందాం, సో ఉండదా నీకు? లేకపోతే అన్ని చూసి దీన్ని తీసుకున్నా. అరే మీరు తీసుకోర్రా, అక్కడ అవుతుందా? అయితే అవుతుంది శ్రీనాథ్ మన నిందా నువ్వు రాదు బిడ్డ కాళ్ళకు. ఏమేమి తింటారు రా? ఎట్లా మన మా ఫుడ్? సో ముందు సోపు ప్యాకెట్లు ఇచ్చిండ్రు మీకు కదా? మంచి సోంపు అది తిన్నాం అయిపోయింది. ఇప్పుడు కొన్ని బట్టలు కొన్నా, ఎంత బట్టలు చూసి ఉజ్వల పార్క్ పోదాం. అర్రా మాన డ్యామ్ పోదామా? ఫస్ట్ డ్యామ్ పోయి రాంగ బట్టలు తీసుకొని పోదాం. సరే ఎట్లా తీసుకుంటావు? సరే తీసుకొని పోదాం. Nothing or something and now it's trash. నేను ఏంటంటే గిట్లా పచ్చ పచ్చగా ఇంది గడ్డ అంత అనుకుంటానా? మరి పదనాల వర్షం అట్లా కాదంటారుగా. మంచి చెట్టు పెడితే మందు కొట్టాలి మరి, బాగా పురుగులు వస్తాయి. ఏ రాంగా ఇక మొత్తం కూరగాయల చెట్లు అంటే కూరగాయలు మిగులుతానే వాళ్ళు తింటలేరు. తిని ఉంచితే అంత పెద్ద చెట్టు అయింది. గింత చిన్నగా ఉంటే పోయే సంవత్సరం గింత పెద్దగా అయిందా? కలుతూనే ఉంటారు. గ్రీనరీ అంటే ఇష్టం అనుకోవాలి, అందుకే గడ్డ ఇస్తా. ఎప్పుడు మీరే తింటారు? అందరం కలిసే తిన్నావు? ఎప్పుడన్నా ఒక్కొక్కరు తిన్నావా? నువ్వే తింటానా? తింటలేరా? లేట్ గా తింటాను, స్పీడ్ తింటాను. నాలుగు కాదే తింటాను, షార్ట్ తీస్తాను. ఫస్ట్ ఫస్ట్ షార్ట్ తీస్తాను ఇవాళ.
ఒలికి వెళ్తారా చూద్దాం. షార్ట్ అంటే అట్ట కాదు, ఒక పోటీని షార్ట్ గా ఇస్తాను. చిన్న షార్ట్ ఎవరికి వెళ్తారో చూద్దాం. సర్ప్రైజ్ షార్ట్ ముగ్గురి తల వాళ్ళని గెలుతారా లేదా చూద్దాం. గంట దూరం చెప్పేసిన మౌలిక మంత్రాలు అత్త వినడానికి నిదర్శనం ఇది. మంత్రాలు అత్తైనా ఎట్లే ఉట్టిగా చెప్తుంది. కండతో ఇట్లా చూసుకుంటే ఇట్లా అని అంటే అట్ట అనిపిస్తుంది. గంత నాలెడ్జ్ ఉందా వెనక పాన్లకి వేసుకొని అనమాట చిన్నప్పుడు. ఇదన్నీ మామిడి ఆకులు పెట్టుకొని ఉప్పు వేసుకొని తినటం చచ్చిపోయిందా కావచ్చు. మన పురాణ భయపెట్టించడానికి సాధ్యం లేదా ఫస్ట్ మన కరీంనగర్ వేణం ఇవాళ పార్టీ చేసుకుంటాను. వర్షం కొడుతుంది ఖాళీగా ఉంటా, ఖాళీగా ఉన్న వారు వేణం దానికి అంత ముందు వారం వారం పార్టీ చేసుకుందాం గానీ తర్వాత తిరగకుంటే అందరు రాకుండా మంచి ఊలెక్కలు రాకుండా మంచి అనిపించింది. లక్ష్మణ్ లేడు టైం వచ్చేసి 11:47 అవుతుంది. నిద్ర బాగా వస్తుంది. ఇవాళ నాకు ఇంత స్టోరీ రాసిన ఇవాళ కొన్ని గేమ్స్ పెట్టినాం చిన్నగా షార్ట్ రూపంలో. సో మన థర్డ్ ఛానల్ షార్ట్ కూడా వస్తుంది. వచ్చే బుధవారం ఫస్ట్ షార్ట్ వస్తుంది. చూద్దాం ఆ షార్ట్కు ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో. మెయిన్ ఛానల్కి పెట్టిన వాళ్ళ పేరు అయితే గుర్తుపెట్టుకున్నా, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. మన ఈ థర్డ్ ఛానల్కి ఎవరు పెడతారో చూద్దాం. సెకండ్ ఛానల్ కూడా ప్లాన్ చేస్తాను, ఇంకా కన్ఫర్మ్ కాదు ఎప్పుడు అనేది. కానీ నేనైతే కంటెంట్ వీడియోల మీద ఎక్కువ దృష్టి పెడతాను. ఈ ముచ్చట్ల కంటే నాకు కంటెంట్ వీడియోలు తీయాలని బాగా ఆశ. ఎక్కువ ముచ్చట్లు కూడా అయితే నేను మనవాళ్ళు కామెంట్లు పెడతాను. సో ఒక అంటే డిఫరెంట్ ఒక చేంజ్ కోసం అని షార్ట్స్ ప్లాన్ చేసిన. బుధవారం ఒక షార్ట్, శుక్రవారం ఒక అడ్వెంచర్ అట్లా ప్లాన్ చేస్తాను. ఇక ఆదివారం అయితే ఎట్లా ముచ్చట వస్తుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఇలా మన వీడియోలో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింకులు ఇచ్చి ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వను లాంటి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ దాదాపు 100 మంది దాకా, ట్విట్టర్ దాదాపు 100 మంది దాకా, ఫేస్బుక్ అయితే దాదాపు 200 మంది దాకా ఫాలో అయ్యారు కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి నేను అవి ఎప్పుడో క్రియేట్ చేసుకున్నా కానీ వాడక వీటి గురించి ఎప్పుడు చెప్పుకోలే. ఇక వాడితే మనం ఎంతమంది ఫాలోవర్ వచ్చో తెలియదు. కానీ అయితే ఇప్పటికీ ఈ ఫాలోయింగ్ కూడా నాకు ఎక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలామందికి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకుంటే కొంతమంది ఇక్కడికి వచ్చి కామెంట్ కూడా పెడతాను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వాలి. చాలా మెసేజ్లు వచ్చినాయి కాబట్టి అవన్నీ చూస్తాను, టైం పడుతుంది. ఏమన్నా ప్లాన్ చేస్తే మంచిగా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలో అవ్వకుండా కానీ మెసేజ్లు పెడతాను. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరెవరు ఫాలో అవుతాను అని చెక్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చడానికి టైం పడుతుంది. అయితే నేనేం చేస్తాను అనుకుంటానంటే సపరేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రైవేట్లో పెడదాం. ప్రైవేట్లో పెట్టి ఇప్పుడు మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా తాత్పారం మళ్ళీ నార్మల్ పెట్టేది అకౌంట్ కదా, బెటర్ ఐడియా. అప్పుడు ఈ అంటే ఫాలో అవ్వని వాళ్ళు మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫాలో అయ్యే వాళ్ళు మెసేజ్ చేస్తారు, వాళ్ళకి రిప్లై ఇచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఓన్లీ నా ఫాలోవర్లకు రిప్లై ఇచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరికి ఇచ్చిన వాళ్ళు నాకు కొంచెం తృప్తి ఉంటాయి. ఇక మళ్ళీ అకౌంట్ నార్మల్గా పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంతే ముచ్చట ఇవ్వలేడానికైతే ఇంత ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. నిజానికి టక్కన బాయ్ బాయ్ చెప్పి గుడ్ నైట్ అని చెప్పి పెట్టే బుద్ధి కాదు. ఎన్నో చెప్పుకోవాలి, ఎన్నో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. లైవ్ అయితే ఒక మస్తు ఉంటుందిగా. చూద్దాం, లైవ్ పెట్టడానికి అయితే ప్లాన్ చెప్తాను. అంటే ఇప్పటికిప్పుడు అది కాదు, ఇక మనకు ఒక పార్ట్ బాయ్ అయిపోతే ఇంకా వేరే ఎన్నో ప్లాన్స్ పెట్టుకోవచ్చు. లైవ్ ఇస్తే ఫేస్బుక్లు ఇద్దామా, ఇన్స్టాగ్రామ్లు ఇద్దామా, యూట్యూబ్లో. ఎక్కువ మంది మన వాళ్ళు యూట్యూబే అంటారు.